वेलकम टू हेडलाइन स्टोरी। నూట పాతికేళ్ల ప్రస్థానమున్న వాల్తేరు డివిజన్ ఇక చరిత్రేనా? రైల్వే జోన్ సాకుతో వాల్తేరు డివిజన్పై వేటు వేయడం ఎంతవరకు కరెక్ట్? కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ పక్షాలు ఏపీలో లేనట్లేనా? దేశంలోని అతిపెద్ద రైల్వే డివిజన్లలో ఒకటైన వాల్తేరు డివిజన్ కనుమరుగుపై ప్రైమ్ నైన్ స్పెషల్ హెడ్లైన్ స్టోరీ। శతాబ్దానికి పైగా మహోజ్వల చరిత్ర, ఆదాయంలో బంగారు బాతు, ఎన్నో ప్రతిష్టాత్మక వ్యవస్థలు, ఇవన్నీ వాల్తేర్ రైల్వే డివిజన్ సొంతం। ఇప్పుడు అవన్నీ చరిత్రలో కలిసిపోక తప్పదా? వాల్తేర్ డివిజన్ ఉనికి ఇక చరిత్రగానే మిగిలిపోనుందా? విశాఖతో డివిజన్ బంధం తెగిపోయినట్లేనా? రైల్వే బోర్డు నుంచి వస్తున్న ఆదేశాలు ఈ ప్రశ్నలన్నిటికీ అవునన్న సంకేతాలనే ఇస్తున్నాయి। వాల్తేర్ డివిజన్ విభజన తథ్యమని చెప్తున్నాయి। ఆంధ్రుల చిరకాల డిమాండ్, రాష్ట్ర విభజన చట్టంలోని కీలక హామీ అయిన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో మొట్టిన చందంగా వాల్తేరు డివిజన్పై వేటు వేసిన విషయం తెలిసిందే। ఈ డివిజన్ను రెండుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్లో కలపడం, మరో భాగంతో ఒడిశాలోని రాయ్గఢ్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం వంటి నిర్ణయం తీసుకోవడం ఏపీ ప్రజల ఆగ్రహానికి కారణమైంది। అంతేకాదు, ఆగస్టు 31లోగా ఒరిస్సాలోని రాయ్గఢ్ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి। ఆ దిశగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి। సుదీర్ఘ చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ విచ్ఛిన్నాన్ని స్థానికులు, ప్రజా సంఘాలతో పాటు రైల్వే యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి। రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది। అయితే జోన్ వచ్చిందన్న ఆనందం అదే ఉత్తర్వుల్లో కేంద్రం పెట్టిన మెలికతో నీరుగారిపోయింది। విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ను అడ్డంగా విడదీసి ఒక భాగాన్ని కొత్త జోన్ పరిధిలోకి వచ్చే విజయవాడ డివిజన్లో కలపాలని నిర్ణయించారు। మిగిలిన భాగాన్ని రాయ్గఢ్ కేంద్రంగా కొత్త డివిజన్గా మార్చాలని నిర్ణయించడం ద్వారా వాల్తేరు డివిజన్ ఉనికే లేకుండా పోతుంది। తూర్పు కోస్తా జోన్ పరిధిలోని రాయ్గఢ్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది। వాల్తేరు డివిజన్ విభజన, కొత్త డివిజన్ ఏర్పాటు, నిర్వహణకు విధి విధానాలు రూపొందించాలని రైల్వే బోర్డు నుంచి తూర్పు కోస్తా జనరల్ మేనేజర్కు ఆదేశాలు అందాయి। కొత్త డివిజన్ డిపిఆర్తో పాటు ఇతర వ్యవహారాల పర్యవేక్షణకు వెంటనే ఒక నోడల్ అధికారిని నియమించాలని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశించారు। వాల్తేరు డివిజన్ అధికారులు దక్షిణ కోస్తా జోన్ ఓఎస్డీతో కొత్తగా నియమితులయ్యే నోడల్ అధికారిని సమన్వయం చేసుకుంటూ కొత్త డివిజన్కు రూపకల్పన చేయాలని సూచించారు। దీనికి సంబంధించి పూర్తి నివేదికను ఆగస్టు 31లోగా తమకు అందించాలని సూచించారు। ఈ పరిణామాలతో వాల్తేరు డివిజన్ విభజన ఖరారైనట్లే అన్నది స్పష్టమవుతోంది। వాస్తవానికి తూర్పు కోస్తా రైల్వే జోన్కు వాల్తేరు డివిజన్ బంగారు బాతు లాంటిది। అతిపెద్దదైన ఈ డివిజన్ పరిధిలో ఏటా 3.5 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు। తూర్పు కోస్తా రైల్వే జోన్కు ఏటా సుమారు 15,000 కోట్ల ఆదాయం వస్తుండగా ఇందులో 7,000 కోట్లు ఒక వాల్తేరు డివిజన్ నుంచే వస్తుంది। సాధారణ టికెట్ల ద్వారా రోజుకు 25 లక్షల ఆదాయం వస్తుంది। ఇది తూర్పు కోస్తా ప్రధాన కేంద్రం భువనేశ్వర్ కంటే ఎక్కువ। 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి। డివిజన్ ఆదాయంలో సింహభాగం ఐరన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్ మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తూ ఉంటుంది। ఇదంతా ఇప్పుడు రాయ్గఢ్ డివిజన్ సొంతం కాబోతోంది। ఇక వాల్తేరు డివిజన్ ఉనికి కోల్పోతే దీని పరిధిలోని ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు। ప్రస్తుతం డివిజన్లో 16,600 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు। వీరంతా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు। డివిజన్ను విడదీసి అటో ముక్క ఇటో ముక్క కలిపేస్తే వీరికి డివిజన్ కేంద్రం ఉండదు,
జోనల్ హెడ్ క్వార్టర్స్తో పని ఉండదు. జీతభత్యాలు అలవెన్సుల్లో తేడాలొచ్చినా సెలవు పెట్టాలన్నా ఇతర సమస్యలున్న విజయవాడ డివిజన్కు పరుగులు తీయాల్సిందే. ఇక రాయగఢ డివిజన్కు కేటాయించే ఉద్యోగులు కుటుంబాలతో సహా అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉద్యోగులకు ఇబ్బందికరమైన పరిణామాలేనని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అఖిల భారత ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్తో పాటు వివిధ యూనియన్లు వాల్తేడ్ డివిజన్ను కొనసాగించాలంటూ ఉద్యమాలు నిర్వహించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయా సంఘాలన్నీ మళ్లీ ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. అసలు వైజాగ్ డివిజన్ లేకుండా వైజాగ్ రైల్వే జోన్ ఇవ్వడమేంటని గతంలోనే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. వాల్తేడ్ డివిజన్లో 2 వంతులు రాయ్ఘాట్ డివిజన్కు ఇచ్చేసి 1 వంతు మాత్రమే విశాఖ డివిజన్కు కలిపారు. ప్యాసింజర్ రవాణా మాత్రమే కొన్ని విశాఖ డివిజన్లోకి తెచ్చారు. సరుకు రవాణా మొత్తం రాయ్ఘాట్ డివిజన్కే ఇచ్చారు. ప్రతి 100 రూపాయల ఆదాయంలో 70% రాయ్ఘాట్ డివిజన్కే పోతుంది. వాల్తేడ్ డివిజన్కు సరుకు రవాణా కింద 6,500 కోట్లు వస్తుంది. ప్యాసింజర్ రవాణా కింద 500 కోట్లు మాత్రమే వస్తుంది. సరుకు రవాణా రాయ్గఢ్కు కట్టబెట్టి విశాఖ జోన్కు 6,500 కోట్లు రాబడి దూరం చేశారు. నిజానికి ఈ జోను డిమాండ్ కంటే ముందు నుంచి ఉత్తరాంధ్ర వాసులు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతంలోని స్టేషన్లు, ట్రాక్లను భువనేశ్వర్ నుంచి తప్పించి సికింద్రాబాద్లో కలపాలనేది వారి కోరిక. కానీ ఈ కొత్త జోన్ వలన వారి కోరిక తీరుతుందా అంటే ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అధికారికంగా సరిహద్దులు ఖరారు కాకపోయినా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విశాఖలో ఉండే కొత్త జోన్కు సంబంధం ఉండదని, ఆ 2 జిల్లాలు భువనేశ్వర్ కిందే ఉండాలన్న వార్తలు అక్కడి వారిని ఇబ్బంది పెడుతున్నాయి. రైల్వే శాఖ కింద రైల్వే బోర్డు ఉంటుంది. ఆ బోర్డే రైల్వేల నిర్వహణ చూస్తుంది. పాలనా సౌలభ్యం కోసం దేశవ్యాప్తంగా రైల్వేలను జోన్లుగా, తిరిగి ఆ జోన్లు డివిజన్లుగా విభజించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పెట్టారు. రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ అధిపతిగా ఉంటారు. రైల్వే బోర్డు తర్వాత ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ జనరల్ మేనేజర్కే ఉంటుంది. వారి స్థాయి కూడా రైల్వే బోర్డు మెంబర్తో సమానంగా ఉంటుంది. జోన్ రావడం అన్నది ఒక్క ముక్కలో చెప్పాలంటే విశాఖలో కొత్తగా ఒక జనరల్ మేనేజర్ పదవి సృష్టించి అతనికి అక్కడ ఒక కార్యాలయం నిర్మిస్తారు. ఇకపై ఆ పరిధిలోని రైల్వే పాలన సికింద్రాబాద్ నుంచి కాకుండా విశాఖపట్నం నుంచి జరుగుతోంది. అయితే రైల్వే జోన్ వస్తే ఎక్కువ మంది అనుకుంటున్నట్లు భారీ ఎత్తున కొత్త ఉద్యోగాలేమీ రావని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న దక్షిణ మధ్య రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయం నుంచే నిష్పత్తి ప్రకారం కొందరు ఉద్యోగులను విభజించి ఈ కొత్త జోన్కి పంపుతారు. అక్కడ నుంచి డివిజన్లు తీసేసినప్పుడు పని భారం తగ్గుతుంది కాబట్టి వారిని ఇక్కడకు బదిలీ చేస్తారు. అతి తక్కువ సంఖ్యలో మాత్రమే కొత్త పోస్టులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి రైల్వేలు దేశవ్యాప్తంగా కలిపి నియామకాలు చేస్తాయి. ఏ రాష్ట్రం వారైనా రైల్వేల్లో ఉద్యోగం చేయవచ్చు. దీంతో విశాఖ జోన్ కేంద్రంగా జరిగే నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఉంటుందని ఆశించనక్కర్లేదు. వీటన్నిటికీ మించి విశాఖలో కొత్త జోన్ అన్నారు, కానీ కొత్తగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వస్తుందని చెప్పలేదు. అయితే రైల్వే జోన్కి సంబంధించిన పలు కార్యాలయాలు కొత్తగా ఏర్పడటం వల్ల పరోక్ష ఉపాధి కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రైల్వే జోన్కి ఇంత ఆదాయం వస్తుంది, ఆ రైల్వే జోన్కి ఇంత ఆదాయం వస్తుంది అని చాలామంది చెప్పటం వింటాం. కానీ కేంద్రం తిరిగి ఆ డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు, జోన్లకు నిధులు ఇచ్చేటప్పుడు అసలు ఆ ఆదాయాన్ని లెక్కించదు. కోట్లాది రూపాయల లాభం తెచ్చే జోన్ అయినా, అసలు ఆదాయమే రాని జోన్ అయినా కేంద్రం తాను ఇవ్వాలనుకున్నట్టే నిధులు ఇస్తుంది తప్ప జోన్ల ఆదాయాన్ని బట్టి కాదు. అంతేకాదు, జోన్లకు వచ్చే ఆదాయం లెక్కలకు మాత్రమే పరిమితం. ఏ జోన్కి వచ్చినా సొమ్మైనా నేరుగా భారతీయ రైల్వేలకే వెళుతుంది. తర్వాత వారు ఇచ్చింది తీసుకోవాలి. కాబట్టి ఒక జోన్ ఆదాయం ఎక్కువ తక్కువ అన్నంత మాత్రాన ఆ జోన్కి కొత్తగా ఒరిగిందేమీ లేదు, పోయేది కానీ ఏదీ లేదు. కాబట్టి ఒక జోన్ ఆదాయం ఎక్కువ తక్కువ అన్నంత మాత్రాన ఆ జోన్కి కొత్తగా ఒరిగేది కానీ పోయేది కానీ ఏదీ లేదు. అయితే జోన్ ఏర్పడటం వల్ల ఆ జనరల్ మేనేజర్కి కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. జీఎం సొంతంగా కొన్ని నిధులు ఖర్చు పెట్టవచ్చు. పైగా తన పరిధిలో ఉన్న రాష్ట్రంతో సమన్వయం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రభుత్వం రైల్వేల గురించి మాట్లాడాలంటే సికింద్రాబాద్లోని జనరల్ మేనేజర్తో మాట్లాడాలి, కానీ ఇకపై విశాఖలో మాట్లాడాలి. అటు ఆ జోనల్ మేనేజర్ కూడా
ఆంధ్ర పరిధిలో జరగాల్సిన పనులపై ఎక్కువ దృష్టి పెట్టి కేంద్రానికి తగిన నివేదికలు సిఫార్సులు పంపే అవకాశం ఉంటుంది. నిర్ణయాధికారం మాత్రం ఢిల్లీదే. రైల్వేల్లో ఏ సమస్య వచ్చినా జోనల్ కార్యాలయానికే వెళ్ళాలి. ఇప్పుడు మెజారిటీ ఆంధ్ర ప్రాంతం వారికి, ఆ కార్యాలయం సికింద్రాబాద్ బదులు విశాఖ కానుంది. ప్రతి రాష్ట్రానికి జోన్ ఉండే పద్ధతి లేదు. అయితే ఉదాహరణకు కేరళలో రైల్వే జోన్ లేదు, చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వేలో భాగంగా ఉంటుంది. కానీ కోల్కతా కేంద్రంగా 3 జోన్లు, ముంబై కేంద్రంగా 2 జోన్లు ఉన్నాయి. విశాఖ నగరంలో వాల్తేరు డివిజన్ ఉండేది, ఇప్పుడు దాన్ని రద్దు చేస్తున్నారు. డివిజన్ కేంద్రంలోనే రైల్వే జోన్ ఉండాలన్న నిబంధన లేదు. కానీ విశాఖ ప్రాంతాన్ని విజయవాడ డివిజన్లో కలిపే బదులు వాల్తేరు డివిజన్ యథాతథంగా కొనసాగించాలని, విభజించడం వల్ల ఉత్తరాంధ్ర వారికి అన్యాయం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల్ని గత 20 సంవత్సరాలుగా ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, మోసం చేస్తూనే ఉన్నారు. మా యొక్క విద్యార్థులకి ఎవరికి కూడా ఉపాధి లేకుండా చేస్తున్నారు. మా ఆశ, మా ఉత్తరాంధ్ర ప్రజల ఆశ ఏంటంటే ఇక్కడ రైల్వే జోన్ పెట్టినట్టయితే మా యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా విద్యార్థులకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి, తల్లిదండ్రుల దగ్గర ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్నో ఆశలతోటి తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పొలాలు కూడా అమ్మేసి, కొంతమంది అయితే తాలిబొట్లు కూడా అమ్మేసి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే మా ఫ్యామిలీ బాగుంటుంది, మా ఫ్యామిలీ బాగుంటే మా ఊరు బాగుంటుంది, మా ఊరు బాగుంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశతోటి ఇక్కడ అందరూ కూడా, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఈవెన్ మేము మా న్యాయవాదులు కూడా గత 10 సంవత్సరాల నుంచి మీరు 30 సార్లు అరెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేసినా కానీ నేను, మాకు ఇక్కడ రైల్వే జోన్ వచ్చినట్టయితే మా స్టూడెంట్స్కి, మా యొక్క పబ్లిక్కి కూడా ఉద్యోగాలు వస్తాయన్న ఆశతోటి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మేము మీరు ఆ కమిట్మెంట్ ఇచ్చారు, మీ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మేము మీకు ఓటేసి మళ్ళీ గెలిపించాం. అయినా కానీ మీరు విశాఖపట్నంకి ఈరోజు వరకు రైల్వే జోన్ ఇవ్వకపోవడం అనేది ఇది చారిత్రక తప్పిదో. మీరు ప్రజలు మరోసారి, మా ఉత్తరాంధ్ర ప్రజలు మరోసారి మోసం చేస్తారు. ఇది చట్టరీత్యా నేరం. మీరు ఇప్పటికైనా సరే విశాఖలో రైల్వే జోన్, ఫుల్ ఫ్లెజ్డ్ రైల్వే జోన్ కావాలి. మీరు తూతూ మంత్రంగా కేకే లైన్ కట్ చేసేసి రైల్వే జోన్ ఇస్తారంటే కుదరదు. ఫుల్ ఫ్లెజ్డ్ రైల్వే జోన్ ఇచ్చినట్టయితే ఇక్కడున్న ఐరన్ ఓర్ ఏదైతే ఉందో, ఏషియా ఖండం అయినా, కంట్రీస్ అయినా, జపాన్, కొరియా అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ఐరన్ ఓర్ సప్లై అవుతుంది. ఇక్కడ మాకు పోర్ట్ ఉంది, రైల్వే కూడా ఉన్నట్టయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ విశాఖపట్నంలో తప్పించి భారతదేశంలో ఎక్కడ కూడా ఇన్న ఎయిర్ కానీ, రోడ్డు కానీ, రైల్వే కానీ ఏది లేదు. విశాఖపట్నంలో రైల్వే జోన్ కానీ పెట్టినట్టయితే ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు, ఎక్కువ లాభాలు పొందొచ్చు, ఆ విధంగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు, ఈ భారతదేశానికి ఆర్థికంగా కూడా మీరు సహాయపడవచ్చు, అలాగే టూరిజం డెవలప్మెంట్ కూడా. మాకు అరకు ప్రాంతం ఉంది, అరకు ప్రాంతానికి పక్కనున్న రాష్ట్రాలు బీహార్, బెంగాల్ ఇక్కడి నుంచి వచ్చి టూరిస్ట్ ప్రాంతం వస్తారు, ఆ విధంగా కూడా స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ కలిగించవచ్చు. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో ఆంధ్ర ప్రాంతాన్ని కవర్ చేసే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉండేవి. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు తీర రైల్వేలో ఉత్తరాంధ్ర, విశాఖ నగరం కవర్ చేసే వాల్తేరు డివిజన్ ఉండేది. శ్రీకాకుళం జిల్లా సగం వాల్తేరు డివిజన్లో, సగం ఖుర్దా రోడ్డు డివిజన్లో ఉండేది. దీంతో భువనేశ్వర్ పెత్తనం భరించలేని ఉత్తరాంధ్ర వాసులు తమ డివిజన్లను సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వేలో కలపమని డిమాండ్ చేసేవారు. ఆ తర్వాత విశాఖలోనే కొత్త జోన్ ఏర్పాటు చేసి అందులో కలపాలని డిమాండ్ చేశారు. కేంద్రం విశాఖలో కొత్త జోన్ ఏర్పాటు చేసింది కానీ మొత్తం ఉత్తరాంధ్రను ఆ జోన్లో కలుపుతామని మాత్రం చెప్పలేదు. పైగా కలిపే అవకాశం లేదని సంకేతాలు కూడా వస్తున్నాయి. మొదట ఆంధ్రకు కొత్త జోన్ వస్తే విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో పాటు వాల్తేరు డివిజన్ కూడా అందులోకి వస్తుందని అంతా అనుకున్నారు. ఖుర్దా రోడ్డు డివిజన్లోని స్టేషన్లను కూడా వాల్తేరులో కలిపి కొత్త జోన్లో పెడతారని ఆశించారు. ఇప్పుడు ఈ స్టేషన్లన్నీ రాయగడ డివిజన్లోకి వెళ్ళిపోతాయన్న వార్త వారిని బాగా ఇబ్బంది పెడుతోంది. నిజానికి రైల్వేల సరిహద్దులు అన్నవి సరిగ్గా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం సాధ్యం కాదు. ఉదాహరణకు తెలంగాణలోని మిర్యాలగూడ స్టేషన్ వరకు ఆంధ్ర జోన్ పరిధిలోకి వస్తుంది. పరిపాలన పక్కాగా, పక్షపాతం లేకుండా జరిగితే
ఏ సమస్య ఉండదు. కానీ ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత స్వార్థం చూసుకుంటేనే రైల్వే జోన్ల సమస్యలు వస్తూ ఉంటాయి. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు తీర రైల్వే ఒడిశాకు అనుకూలంగా ఉండి ఉత్తరాంధ్ర ప్రజల డిమాండ్లు పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. భువనేశ్వర్ ఆర్ఆర్బిలో పరీక్షల కోసం వెళ్లిన వారిని ఇబ్బంది పెట్టడం, విశాఖ వరకు నడపాల్సిన రైళ్లను భువనేశ్వర్ వరకు పొడిగించడం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైల్వేల హాల్ట్లు తగ్గించడం, సరుకు రవాణా కోసం అవసరమైనన్ని భోగీలు ఇవ్వకపోవడం, కొత్త రైళ్లు వేయడానికి ప్రతిపాదనలు పంపకపోవడం లాంటి విధానాలతో తమపై వివక్ష చూపుతున్నారని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన రైల్వే సిబ్బంది నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. అందుకే వారు తమ డివిజన్ను భువనేశ్వర్ నుంచి ఇక కనుమరుగు కానున్న వాల్తేరు డివిజన్ విషయానికి వస్తే 1893లో కోల్కతా కేంద్రంగా ఉండే తూర్పు రైల్వేలో భాగంగా వాల్తేరు డివిజన్ ఏర్పడింది. 1952 వరకు బెంగాల్, నాగ్పూర్ రైల్వేలో భాగంగా ఉండేది. తరువాత తూర్పు రైల్వేలో భాగమైంది. 1955లో ఆగ్నేయ రైల్వేలో కలిసింది. తిరిగి 2003లో తూర్పు తీర రైల్వేలో కలిపారు. ఇప్పుడు మొత్తానికి రద్దయింది. మరి కేంద్రం కొత్త జోన్తో పాటు కొత్త రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తుందా? శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను విశాఖలో వచ్చే కొత్త జోన్లో ఉంచుతుందా అన్నది ఇంకా స్పష్టత రాని అంశం. వాల్తేరు డివిజన్ కనుమరుగు కావడాన్ని విశాఖ వాసులు, ప్రజా సంఘాలు, వాల్తేరు డివిజన్ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్రం ఇంత దగా చేస్తుందని అనుకోలేదని వాల్తేరు డివిజన్ పరిధిలోని ఉద్యోగులు భగ్గుమంటున్నారు. 125 ఏళ్ల చరిత్ర గల వాల్తేరు డివిజన్ రద్దు చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో కసి ఉంటే తప్ప 18,000 మంది ఉద్యోగులతో కూడిన డివిజన్ను రద్దు చేయడం జరగదని మండిపడుతున్నారు. ఇది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేసిన తప్పిదంగా అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి విశాఖ రైల్వే జోన్ కోసం మోడీ గత ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర వాసుల ఒత్తిడి ఎక్కువైంది. దానిపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయడంతో ఒరిస్సా అప్రమత్తమైంది. సహజంగా చిన్నపాటి డిమాండ్ సాధించుకోవాలంటేనే ఒరిస్సా ప్రజలు రైల్వే ట్రాక్లపైకి వచ్చి మెరుపు ఆందోళనలు చేస్తూ ఉంటారు. అయితే భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా నుంచి కొంత భాగం వేరు చేసి విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేసినా ఒడిశా నేతలు, ప్రజలు మౌనంగా ఉండడం వాల్తేరు డివిజన్ను అంతమొందించే వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు కేంద్రం నుంచి విశాఖ జోన్ ఏర్పాటు ఖాయమన్న సంకేతాలు వచ్చినప్పుడే ఒరిస్సా నేతలు అప్రమత్తమై వాల్తేరు డివిజన్ రద్దుకు వ్యూహం పన్నారన్నే వాదనలు వినిపించాయి. ఇకపోతే వాల్తేరు డివిజన్కు ఆయుపట్టు లాంటి కేకే లైన్, కేఆర్ లైన్ డబ్లింగ్ పనులను వేగవంతం చేశారు. కిరమ్ డోల్, బచేలీ ప్రాంతాల నుంచి ఇనుప ఖనిజం తరలింపు మరింత పెంచేందుకు 2 లైన్ నిర్మాణం జరుగుతోంది. ఇది త్వరలో పూర్తి కానుంది. అలాగే రాయగఢ్, కోరాపూట్ పరిసరాల్లో పలు స్టేషన్ల అభివృద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం భారీగా చేపట్టారు. ఇలా అన్ని హంగులున్నాయి కాబట్టి ఈ 2 సరుకు రవాణా లైన్లు రాయగఢ్ పరిధిలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఒడిశా బీజేపీ నేతలు చడీ చప్పుడు లేకుండా తెరపైకి తెచ్చి సాధించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తూర్పు కోస్తా రైల్వేకు వచ్చే అనేక ప్రాజెక్టులు మొదటి నుంచి ఒరిస్సాకే పరిమితం చేస్తూ వస్తున్నారు. సంబల్పూర్, వాల్తేర్ డివిజన్ల పరిధిలోని ఒరిస్సా ప్రాంతంలో కూడా అనేక ప్రాజెక్టులు మంజూరు చేయించుకున్నారు. చివరకు కొత్తగా ర్యాకులు వచ్చిన వారికి కేటాయించగా మిగిలితేనే వాల్తేరుకు ఇచ్చేవారు. అంత వివక్ష చూపే ఒరిస్సా బీజేపీ నేతలు రాయగఢ్ డివిజన్ను తెరపైకి తెచ్చి వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే సరుకు రవాణా లైన్లను తీసుకుపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఉత్తరాంధ్ర 3 ముక్కలై కొంత భాగం విజయవాడ, ఎక్కువ భాగం రాయగఢ్, కొంత భాగం ఖుర్దా డివిజన్లో ఉంటుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు బోర్డు మాత్రం ఘనంగా ఉంది. కానీ ఆదాయం, పరిధులు సహా ఏ అధికారము సంపూర్ణంగా ఉండదు. అసలు ఉత్తరాంధ్ర వాసులు జోన్ కోరుకున్న కారణం వాల్తేరు డివిజన్. దేశంలోనే అత్యధిక ఆదాయం సంపాదించే డివిజన్లలో టాప్ 5లో వాల్తేరు డివిజన్ ఉంటుంది. గత ఏడాది 7,500 కోట్ల ఆదాయం సంపాదించి పెట్టింది. కోరాపూట్, కిరమ్ డోల్ లైన్ల పరిధిలో బైలదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజం రవాణాయే దీని ప్రధాన ఆదాయ వనరు. విశాఖ రైల్వే జోన్లో అసలు సరుకు రవాణానే లేకుండా చేసేశారు. కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తాలో ఒక్క ప్యాసింజర్ విభాగం మాత్రమే ఉంచారు. విశాఖలోని 2 పోర్టుల వరకు ఇనుప ఖనిజం రవాణా అయినప్పటికీ
ఇనుమంత ఆదాయం కూడా కొత్త జోన్కు రాదు. అయితే ఇంకా విశేషం ఏమిటంటే అత్యంత క్లిష్టమైన కేకే లైన్ నిర్వహణ కొత్త జోన్కు వస్తుంది. ఆ మార్గాల ద్వారా వచ్చే సరుకు రవాణా ఆదాయం ఒరిసాగుపోతుంది. వాల్తేరుకు రైల్వేతో 125 ఏళ్ల అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ డివిజన్ను చరిత్రలో కలిపేశారు. రెండు ముక్కలు చేసి ఒక ముక్కను విజయవాడ డివిజన్లో, మరో ముక్కతో ఒడిశాలోని రాయగఢ్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుంది కానీ డివిజన్ ఉండదు. ఇప్పటిదాకా డివిజన్ కేంద్రాన్ని జోన్గా అప్గ్రేడ్ చేసినప్పుడు డివిజన్లను యథాతథంగానే ఉంచారు. ఇప్పుడు వాల్తేరు విషయంలో కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. సరుకు రవాణాలో కీలకమైన కోరాపుట్ కిరమ్డోల్ లైన్లను రాయగఢ్లోనే కలిపేశారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా డివిజన్లో ఉన్నాయి. వీటిని కూడా విశాఖ రైల్వే జోన్లో చేర్చలేదు. జోన్ అనే పేరే కానీ ఆ లక్షణం ఒక్కటి కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు జోన్కు అనుబంధంగా రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఉందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు రాసేందుకు ఉత్తరాంధ్ర యువత జోన్ కేంద్రాలైన హైదరాబాద్ లేదా భువనేశ్వర్ వెళ్లాల్సి వస్తుంది. భువనేశ్వర్లో పరీక్ష రాయడానికి వెళ్లిన వారిపై దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. విశాఖ జోన్ వస్తే ఇక్కడే ఉద్యోగ నియామక పరీక్షలు రాయవచ్చునని భావించారు. కానీ ఇప్పుడు జోన్తో రిక్రూట్మెంట్ బోర్డు ఉందా అన్న దానిపై స్పష్టత లేదు. దీనికోసం మరో ఉద్యమం చేయాల్సి రావచ్చని ఉత్తరాంధ్ర వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఎగ్జామ్, ఒకవేళ ఇక్కడ జూన్ తయారైనా ఎగ్జామ్ గురించి మళ్ళీ అదర్ స్టేట్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి రావడం, అబ్బాయిలకైతే వాళ్ళు వెళ్తారు, అమ్మాయిలతో చాలా కష్టం కదా. సో ఆ రిక్రూట్మెంట్ బోర్డు ఏదో ఈ వైజాగ్లోనే పెడితే సో అమ్మాయిలు ఇక్కడి నుంచి వెళ్ళి రాయడానికే అవుతుంది, సో వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళి రాయడానికి కూడా అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు వేరే స్టేట్లో ఎగ్జామ్ పెట్టినా సరే వెళ్ళడానికి అబ్బాయిలకు పర్మిషన్ దొరుకుతుంది, కానీ అమ్మాయిలకు పర్మిషన్ దొరుకుతుంది. సో వాళ్ళు చదువుకుని మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయిలు వెళ్ళినా సరే అందరు అమ్మాయిలకి పంపించరు కదా, సో పర్మిషన్ అందరు అమ్మాయిలకి ఉండదు కదా. సో అందరు పేరెంట్స్ వెళ్ళరు కదా. ఇప్పుడు పేరెంట్స్ రోజు పని చేయకపోతే రోజు డబ్బులు రా, సో డబ్బులు రాకపోతే మనం ఫుడ్ ఎలా తింటాం. సో అందరు పేరెంట్స్ మనతో పాటు ఎగ్జామ్తో రారు కదా. సో మేము రామమ్మ మీరు వెళ్ళకండి, ఎంత చదివారు అంతే అంతలోనే ఉండండి అని కొంతమంది సర్దుకుపోతున్నారు. సో మనం ఎంత చదువుకున్నా ఆ చదువు వేస్ట్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఎంబీఏ చేసినా ఎంకామ్ చేసినా మనం డిగ్రీ జాబ్లోనే ఉండిపోతున్నాం. రైల్వే జోన్ను ప్రకటించేసి అప్పటిదాకా అక్కడ ఉన్న డివిజన్ను ఎత్తివేయడం భారతీయ రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి. డివిజన్ ఉన్న చోట కొత్తగా జోన్ వస్తే రెండింటినీ కొనసాగించారు తప్ప ఎప్పుడూ డివిజన్ను రద్దు చేయలేదు. ప్రస్తుతం భారతీయ రైల్వేలో 16 రైల్వే జోన్లు ఉన్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఉండగా అక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో రెండు డివిజన్లు కొనసాగుతున్నాయి. కోల్కతా కేంద్రంగా తూర్పు ఆగ్నేయ రైల్వే జోన్లు నడుస్తున్నాయి. కోల్కతా కేంద్రంగానే హౌరా సియల్దా డివిజన్లు కూడా ఉన్నాయి. బిలాస్పూర్ డివిజన్ను అప్గ్రేడ్ చేసి ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ను ఇచ్చారు. డివిజన్ను యథాతథంగా కొనసాగించారు. చెన్నై ముంబైలో కూడా జోన్ డివిజన్లు ఒకే చోట ఉన్నాయి. అయితే ఒక విశాఖ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి విశాఖ కేంద్రంగా 125 ఏళ్లుగా ఉన్న వాల్తేరు డివిజన్ను రద్దు చేసింది. డివిజన్ జోన్ ఒక చోట లేకపోవడం వల్ల పరిపాలన నిర్వహణ సమన్వయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సమస్యలు, డిమాండ్లు, అనుమతుల వంటివి ముందుగా డివిజనల్ అధికారుల దృష్టికి వెళ్లిన తర్వాతే ప్రధాన కేంద్రానికి రావాలి. 1893 నుంచి 1896లో బెంగాల్ నాగపూర్ రైల్వేగా ఉన్న సమయంలో విశాఖకు రైల్వే లైను వచ్చింది. అప్పట్లో విశాఖను వాల్తేరు స్టేషన్గా పిలిచేవారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర పల్లెవాసులు విశాఖను వాల్తేరుగానే పిలుచుకుంటున్నారు. 1960లో డిబికే పేరుతో అతిపెద్ద ప్రాజెక్టుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. దీంతో భారతీయ రైల్వే చరిత్రలోనే వాల్తేరు డివిజన్ ఇంజనీరింగ్ విభాగానికి ప్రత్యేక స్థానమైంది. కొత్త వలస కిరమ్డోల్, సంబల్పూర్, టిట్లాఘర్, భీమాల్ఘర్, కిరుబూరు మార్గాలను వాల్తేరు రైల్వే డివిజన్ ఇంజనీర్లే నిర్మించారు. కొత్త వలస కిరమ్డోల్, కోరాపుట్, రాయగఢ్ లైన్ల ఏర్పాటులో వాల్తేరు డివిజన్ ఇంజనీరింగ్ అధికారుల ప్రతిభపై ఇప్పటికీ అనేక మంది అధ్యయనాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో తీర ప్రాంతం, ఓడరేవుల అనుసంధానం, రైలు మార్గం ఉన్న నేపథ్యంలో విశాఖకు ప్రాధాన్యం పెరిగింది. కొత్తగా జోన్లు, డివిజన్లు, పరిధులు మార్పులు చోటు చేసుకున్నప్పటికీ వాల్తేరు డివిజన్కు మాత్రం
ఎలాంటి ముప్పు వాటిల్లో లేదు. ఈ డివిజన్తో ఉత్తరాంధ్ర వాసులకు భావోద్వేగమైన అనుబంధం ఉంది. డివిజన్ రద్దు చేసే ముందు ఇక్కడ పనిచేసే ఉద్యోగుల అభిప్రాయాలు కూడా తెలుసుకోలేదు. లైన్ల విభజన, విలీనంపై రైల్వే మంత్రి స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధాన ఆదాయ వనరులుగా గుర్తింపు పొందిన కేకే లైను, కేఆర్ లైను, ఆర్వీ లైన్లను రాయగఢ్ డివిజన్లోనే కలుపుతున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ, కొత్త వలస, విజయనగరం ప్రధాన లైన్లో ఉన్న విశాఖ రైల్వే స్టేషన్ మెయిన్ లైన్లోకి రాకపోవడంతో మెలికలు పెట్టవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాల్తేరు డివిజన్ ఇక చరిత్రే అని గత మోడీ ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి దీనిపై ఏపీ రాజకీయ పక్షాల పోరాటం మచ్చుకైనా కనిపించలేదు. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ ఈ విషయంపై అధికార ప్రతిపక్షాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడం ఉత్తరాంధ్ర వాసుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఏది ఏమైనా దేశంలో ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన రైల్వే డివిజన్ చరిత్రలో కలిసిపోనుండడం దురదృష్టకరమైన సంఘటనే. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ రాజకీయ పక్షాలు నోరు మెదపకపోవడం అంతకంటే దురదృష్టకరమైన విషయంగా రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. వాల్తేరు డివిజన్ రద్దు విషయంపై కేంద్రం ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలని ఉత్తరాంధ్ర వాసులు ఆశిస్తున్నారు. ఇక ఇది వాటి హెడ్లైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజాం ఇదే మా నిజాం.